విలాపం. తెగే పువ్వులకు మనసు వస్తే అది పుష్ప విలాపం అవుతుంది. అలాగే అత్యాచారాలకు గురయ్యే వారి మనసులు కూడా పుష్ప విలాపాలే పాడుకుంటాయి. అందుకే ఒక రేప్ విక్టిమ్ కథను పుష్ప విలాపంతో పోల్చాడు దర్శకుడు బాలచందర్. మీరు పాట చాలా బాగా హమ్ చేస్తున్నారు. మా వాడికి పాట అంటే ఏంటి మేడం? మీరు సింగరా? నో నో, ఐఎమ్ ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. బావా, వైల్డ్ అంటరా? ఏంటి మేడం, మీరు అంత వైల్డా? ఎక్స్క్యూజ్ మీ, విల్ యు ప్లీజ్ లీవ్ నౌ? చూసా చూసా ఎంత వైల్డో. అత్యాచారం వార్తల్లో కామన్ అయిపోయింది, వినటం అలవాటైపోయింది. కానీ ఆవేదన, ఆక్రందన తెలిసిన వారికి మాత్రం కనిపించే ప్రతి మనిషి భయాన్నే కలిగిస్తాడు. అదే దర్శకుడు విజువల్గా మలిచాడు. వస్తువులను, మనిషిని ఒకటిగా చేసే కర్కశత్వాన్ని నిర్భయ చట్టం ద్వారా ఆపలేకపోయింది. అందుకే వారికి వేసే శిక్షలు భయం కలిగించాలి అంటాడు దర్శకుడు బాలచందర్. నా దృష్టిలో ఆ అమ్మాయి మీద కాళ్ళు పెట్టడం, లేకపోతే అమ్మాయిని హింసించడం, అవన్నీ నేను చూపించిన చాలా తక్కువ అండి. నిజంగా దీనికంటే చాలా ఎక్కువ జరుగుతాయి. అవన్నీ మనం చూపించలేము. అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి మీద కాళ్ళు పెట్టి అమ్మాయి ఇట్లా తోసిన తర్వాత అమ్మాయి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు రాబోతుంటే అలా కాలు పెట్టి వెనక్కి తోసేస్తాడు. సో అంటే వాడు లోపల ఉన్న ఒక ఈగో ఉంటుంది చూసారా, అమ్మాయి అమ్మాయిని యా ఒక సాడిస్టిక్ ఫీలింగ్ అండ్ నాకేంటి అంటే వాడికి వెనక ఒక భరోసా ఉంది ఏం కాదు అనేది ఎక్కడ కార్నర్లో ఉంటుంది వాడికి. ఎప్పుడైతే ఇటువంటి నేరాలకి వెంటనే శిక్ష పడుతుందో అప్పుడు ఈ ఇటువంటివన్నీ కట్ అయిపోతాయండి, అసలు జోలికి కూడా రారు. సో ఇక్కడ వెంటనే శిక్ష పడట్లేదు కాబట్టి ఇది గ్రాంటెడ్గా తీసుకుంటారు. చాలా ప్లాన్ చేసామమ్మా, పాడు చాలా పనులు నీతోటి. ఆడ సచ్చి చాలా సేఫ్ అయింది. ప్లీజ్ చార్లీ, నువ్వైనా చెప్పు వదిలేమని. అలాగే డిజిటల్ మీడియా కల్పించే హద్దులు లేని స్వేచ్ఛను ఒక పద్ధతిగా వాడుకున్నాడు దర్శకుడు. అదే పుష్ప విలాపంను ప్రత్యేకంగా నిలిపింది. అత్యాచారం జరగడానికి ముందు ఒక అమ్మాయి పడే ఆవేదనను మాత్రమే ఆడియన్స్ కందించాడు. ఆ సన్నివేశాన్ని కమర్షియల్గా వాడుకోలేదు. సిచ్యువేషన్ డిమాండ్ అనే మాటలను అడ్డుపెట్టుకుని స్కిన్ షోని చూపలేదు. రేప్ అంటే వల్గారిటీ లేకుండా బట్టలు చించేయడం కానీ, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ కానీ, ఇలాంటిది లేకుండా రేప్ని చూపించారు. అండ్ ఆ పెయిన్ని ఏదైతే అనుకున్నారో అది విజువల్గా చూసినప్పుడు కనిపిస్తుంది, ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అంత వల్గారిటీ, అంత ఇది లేకుండా నీట్గా ఏదైతే చూపించాలనుకున్నారో అది చూపించారు. యాక్చువల్లీ ఫస్ట్ నాకు కూడా రేప్ అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని ఉండింది. బట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, నేను విజువల్గా చూసినప్పుడు కానీ ఎక్కువ వల్గారిటీ కన్నా మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఈ అమ్మాయి ఎంత పెయిన్ అవుతుంది, వీళ్ళు ఎంత హార్ష్గా అమ్మాయితో బిహేవ్ చేస్తున్నారు, ఒక రేప్ అంటే ఎలా చేస్తారు, ఎంత హింస పెడతారు అనేది చాలా క్లియర్గా కనిపించింది యాక్చువల్లీ. రే రే
డిజిటల్ మీడియా అందించిన అవకాశం కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటే తెలిసిన ఆర్టిస్టులను కొత్తగా పరిచయం చేస్తుంది. అలా పుష్ప విలాపంతో కొత్త ఐడెంటిటీని తెచ్చుకుంది అంకిత. ఒక అమ్మాయిని సెక్స్వల్ అబ్యూజ్ చేయడానికి ముందు జరిగే ఒక ఆటవిక చర్య పెట్టించే ఆక్రందనలు తన నటనలో పలికాయి. సాటి మనిషిని గౌరవించేవాడు వారిని తప్పుగా చూడలేడు. అందుకే అత్యాచారానికి ముందు వారి గౌరవానికి భంగం కలుగుతుంది. ఆ సన్నివేశంలో అంకిత నటన ఆకట్టుకుంది. కాలితో తన్నే సన్నివేశంలో ఆమె నటన ప్రేక్షకులకు చాలా చాలా కాలం గుర్తుండిపోతుంది. ఆ సీన్ చేసినప్పుడు అయితే నాకు ఏడుపొచ్చేసింది. పర్సనలీ గ్లిజరిన్ లేకుండా ఏడ్చాను. సో ఒక పెయిన్ అనేది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. రేప్ అంటే ఏంటి, ఎంత టార్చర్ చేస్తారు, ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను యాక్చువల్లీ. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం. ప్లీజ్ భలే దొరికారు. ఇప్పుడు పాడు. ఈ కథ ఎండ్ పార్ట్ లో మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అత్యాచారం ఒక నేరం మాత్రమే కాదు, ఒక మానసిక దౌర్బల్యం. సాటి మనిషిని హింసించి పొందే ఆనందం కట్టలు తెంచుకున్న శాడిజానికి సింబల్. ఈ కథను విన్నప్పుడే అంకిత ఈ పాత్రపై ఇష్టం పెంచుకుంది. కానీ రేప్ విక్టిమ్ కథ కాబట్టి ఎలా మలుస్తారు అన్న భయం ఉంది. కానీ దర్శకుడు బాలచందర్ వివరించిన తీరు ఆమెను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాయి. ఇప్పుడు ఎన్ని పాత్రలు చేసినా పుష్ప విలాపం చాలా ప్రత్యేకమంటోంది అంకిత. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఐ మీన్ ఇన్నర్గా ఫీల్ అయ్యి చేసిన సీన్. సో నాకు నిజంగానే ఏడుపు వచ్చింది. అండ్ ఆ అమ్మాయి ఎంత హెల్ప్లెస్గా అయిపోతుంది, ఒక పర్సన్ని నమ్మి టూర్ గైడ్గా నమ్మి అతనితో వెళ్తుంది, అతను కూడా చేతులు వదిలేసినప్పుడు, వీళ్ళింత హింస పడుతున్నప్పుడు ఇంకా కంప్లీట్లీ హెల్ప్లెస్ అయిపోతుంది ఆ అమ్మాయి. సో వాళ్ళు నేనైతే పర్సనలీ ఆ పెయిన్ని ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఏం చేస్తావే? డిజిటల్ మీడియా అందించిన అవకాశాలు చాలా ఫ్రెష్ టాలెంట్ ని పరిచయం చేస్తున్నాయి. వారిలో ఒకడు కిరణ్. హీరోగా చేసే అవకాశాలు చేతిలో ఉన్నా నెగటివ్ రోల్ నచ్చి ఒప్పుకున్నాడు. అమ్మాయిని హింసించడం, వారిపై అకృత్యాలకు పాల్పడటం వంటి చర్యలు చేసే మనుషులు పైశాచికత్వాన్ని తన నటనలో చూపించి మెప్పించాడు. పుష్ప విలాపంలో నెగటివిటీ ఆడియన్స్ కు కోపం తెప్పించిందంటే ఆ క్రెడిట్ కిరణ్దే. అదే హీరోగా ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్ కూడా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఎంచుకున్నానండి. హీరో అంటే మంచిగా స్మార్ట్గా తయారైపోయి ఏదో 4 సాంగ్స్, 2 ఫైట్లు అలా కాదండి. నేను ఇప్పుడు చేస్తున్న 3 ఫిల్మ్స్ కూడా నాకు ఆర్టిస్ట్గా స్కోప్ ఉండి నాలో ఆ కళని బయటకు తీసే క్యారెక్టర్సే చేస్తున్నాను. ఏది పడితే అది చేయట్లేదండి. అంటే ఈవెన్ ఇప్పుడు హీరోగా కూడా నాకు ఏదైనా మెయిన్ లీడ్ రోల్, యాక్చువల్లీ నా ఇంటెన్షన్ ప్రకాష్ రాజ్ గారి లాగా, ఒక శ్రీహరి గారి లాగా అటు బీసీ సెంటర్స్లో హీరో చేసుకుంటూ, ఇప్పుడు ఏ క్లాస్ సెంటర్స్లో క్యారెక్టర్స్ చేసుకుంటూ, అంటే లైక్ కీ రోల్. ఈ సినిమా చూస్తే నన్ను అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే ఇప్పుడు చెప్పాను కదా సార్ మెథడ్ యాక్టింగ్ కానీ, నేను దాని మీద 2-3 ఇయర్స్ కోర్స్ చేశాను సార్. ఓన్లీ టోటల్ కోర్స్ చేశానండి. ఆ కోర్స్ చేసి దాన్ని ఏంటనేది డైలీ ప్రాక్టీస్ చేస్తుంటాను ఎవ్రీడే. అది అలాంటి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేస్తాను, హీరో ఆర్ నెగిటివ్ రోల్ ఎనీథింగ్. హాయ్ హాయ్. మీరు పాట చాలా బాగా హమ్ చేస్తున్నారు. మా వాడికి పాట అంటే ఏంటి మేడం? మీరు సింగరా? నో నో, ఐఎమ్ ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. బావా, వైల్డ్ అంటరా? డిజిటల్ మీడియా అనేది
ఆలోచనలకు రూపమిచ్చేందుకు అందుబాటులో ఉన్న వేదిక. అయితే ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది వారి వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. రేపు విక్టిమ్ల అసహాయతలకు రూపంగా మారిన ఈ కథకు ముగింపు అంతే ఇంట్రెస్టింగ్ ఉండబోతోందనేది భరోసా ఇస్తున్నాడు బాలచందర్. సీనియర్ ఆర్టిస్ట్ జీవ తనయుడైన బాలచందర్ తన తండ్రికున్న గుర్తింపును కెరియర్ కు డిఫెన్స్ లా వాడుకోకుండా తన ప్రతిభతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నాల్ని పుష్ప విలాపం ముందుకు తీసుకెళ్లిందని నమ్ముతున్నాడు. నాకు ఇందులో చేసిన ప్రతి ఒక్కళ్ళు నా పాత స్నేహితులు, మిత్రులు, టెక్నీషియన్స్ కానీ అందరూ నాతో వర్క్ చేసిన వాళ్ళు ఫస్ట్ నుంచి. సో వాళ్ళకి నాకు అంత పెద్దగా అనిపించలేదు, చాలా ఈజీగా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం. అండ్ ఈ సినిమా నాకు దీంతో నేను ఇంకా ఈ షార్ట్ ఫిలిమ్స్ అనేది ఆపేద్దాం అనుకున్నాను, ఎందుకంటే కొంచెం సినిమా దగ్గరికి వెళ్దాం. సో ఇది నా మెయిన్, అంటే ఇది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బాగా చేయాలి అన్న ఒక మంచి ఇదితో ప్రతి ఒక్క చిన్న పాయింట్ని కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా నేను అనుకున్న సబ్జెక్ట్ని అనుకున్నట్లుగా తెరకెక్కించడం జరిగింది. అండ్ నాకు ఇది చాలా బాగా ఉపయోగపడిందని నేను ప్రివ్యూ వేశాను. చాలామంది వచ్చారు చూడటానికి, ప్రొడ్యూసర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు, అందరూ మెచ్చుకున్నారని హోల్ హార్టెడ్గా. ఎవరికి చిన్న తప్పు ఇక్కడ బాగాలేదు అది ఏది చెప్పలేదు, నిజంగా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది అని కూడా చెప్పారు. సో ఇది కేవలం అండి, అంటే నేను నేనేంటి, నేనేం చేయగలుగుతాను డైరెక్షన్లో, నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను అనేది నాకు నేను చూసుకోవడానికి, అట్ ద సేమ్ టైం జనాలకి చూపించడానికి కూడా నాకు బాగా ఉపయోగపడింది ఇది. ఏంటి చార్లీ, ఒక కుందేలు కూడా కనిపించలేదు. ముందు మీరు తినండి మేడం, ఫారెస్ట్ లోపలికి వెళ్తే అన్నీ కనపడతాయి. ఏంటి, ఇంకా మనం ఫారెస్ట్ లోకి వెళ్ళలేదా? లేదు మేడం, ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఫారెస్ట్ గార్డ్స్ ఉంటారు, వాళ్ళని తీసుకుని కానీ మనం లోపలికి వెళ్ళలేము. ఓకే. నిజంగానే మనకు వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయా? అవును మేడం, మనం అనుకుంటే కనబడవు, అవనుకుంటే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి.